అదే నమస్తే, మీ పేరేంటి? నా పేరు దర్శగిరెడ్డి. ఏం చేస్తుంటారు? వ్యవసాయం. ఎట్లుంది వ్యవసాయం? వ్యవసాయము ఈ సంవత్సరము పంటలు దెబ్బతిన్నాయి, కానీ ముందు వచ్చిన వాళ్ళకి మాత్రం ఓ రకంగా పంట 35 క్వింటాలు వచ్చినాయి. మళ్ళీ ఇంకాసారి మళ్ళీ వానలు పడి పంట దెబ్బతిని 20 క్వింటాలకు వచ్చింది రెండోసారి. మనకి ఏమైనా పంట నష్టానికి పంట బీమా ఏమైనా ఇచ్చినారా? చెప్పినాడు కానీ ఇప్పుడు ఇంకా వదలలే, ఆ బీమా డబ్బులు రాలే ఇప్పటికి. రైతు భరోసా పడుతుందా? రైతు భరోసా ఇప్పుడు మే నెలలో పడతాదన్నాడు, కానీ ఇంకా ముందు చూడాలా, ముందు వచ్చే ఇంకా ఒక నెల 20 రోజుల్లో వస్తారని అన్నారు, ఇప్పటికేం రాలే. ఎన్ని ఎకరాలు ఉంది భూమి? భూమి 5 ఎకరాలు ఉంది. ఇప్పుడు ఏం వేస్తారు ప్రజెంట్గా పంట? ప్రజెంట్ మొక్కజొన్న మినుము వేస్తాం, మొక్కజొన్న స్టార్టింగ్ రెడీగా ఉంటాము, మళ్ళీ వెయ్యికి మినుము రెడీగా ఉంటాము. ఇప్పుడు తగిన ధర ఉందా? ధర తగిన ధర ఉందా? ఇప్పుడు తగిన ధర లేదు, కనీసం 2200 వరకు ఉన్నది మొక్కజొన్న. ఈ సంవత్సరం 18 వరకు వచ్చింది, 1800 వచ్చింది. ఎరువు రేట్లు ఎట్లున్నాయి ఇప్పుడు? ఎరువు రేట్లు మామూలుగా 1600 రాదు, 1600 రాదు కింద మందుల రేట్లు. గతంలో ఎట్లుండే రేట్లు? గతంలో సబ్సిడీ ఇచ్చినారు కాబట్టి తక్కువ ఉన్నది, ఇప్పుడు సబ్సిడీ ఎత్తేసినారు కాబట్టి మామూలుగా మళ్ళీ మామూలు రేట్లకు ఇస్తున్నారు. గతంలో ఈ రైతులకి కొన్ని వస్తువులు ఇస్తున్నారు, అంటే నాగిలి అట్లాడు, ఇప్పుడు ఏమైనా ఇస్తున్నారు అంటారా? ఇప్పుడు ఇవ్వడే ఎత్తేసినారు, సబ్సిడీ కింద సబ్సిడీ కింద ఎత్తేసినారు. ఇప్పుడు కొన్ని పనిముట్లు ఇస్తున్నారు కదా, కొన్ని పనిముట్లు అప్పుడు ఇస్తున్నారు, ఇప్పుడు ఎత్తేసినారు, ఇవ్వలే అది కూడా. ఇప్పుడు నిత్యావసర సరుకులు ఎట్లున్నాయంటారు రేట్లు? సరుకులు చెప్పడానికి లేదు, 100కి 100 రూపాయలు అనేది 200 అమ్ముతుంది. ఎరువు ఇవి కానీ ఏ వస్తువు అయినా కూడా డబల్ రేట్లు ఉన్నాయి. అంటే గతంలో ఇట్లా రేట్లు ఉండేనా? గతంలో లేవు, ఇంత రేట్లు లేవు, చాలా డౌన్గా ఉన్నాయి. ఇప్పుడు ఈ జగన్ పాలన వచ్చేదాకా రేట్లు మామూలుగా ముందుగానే ఉన్నాయి చాలా. గతంలో చంద్రబాబు పరిపాలన చూశారు, ఇప్పుడు ఈ 4 ఏళ్లలో జగన్ పరిపాలన చూశారు, తేడా ఎలా ఉందంటారు? ఇప్పుడు పరిస్థితి వచ్చే రేట్లు అతిగంటాయి కాబట్టి ఆదాయం లేదంటారా. ఈ నవరత్నాలు అనేవి ఇచ్చినాడు కాబట్టి జగను, ఆ నవరత్నాల్లో కొంచెం లబ్ధి పొందుతున్నారు. అంటే మనకి పథకాలు ఒకటే కాదు కదా, పథకాలు లేకుండా పరిశ్రమలు ఉంటే ఉపాధి మనకి దొరుకుతుంది కదా. ఉత్త పథకాలు ఇస్తున్నాను నేను అని చేస్తున్నాను అంటే ఎట్లవుతుంది? అది కరెక్టే, పథకాలు ఇస్తున్నాడు కానీ ఇప్పుడు మాత్రం ఇంకా రాలే, ఇస్తానని అంటున్నాడు. ఈ పథకాల్లో కూడా కొంతవరకు కోత పెడుతున్నాడు, వాస్తవేనా? వాస్తవే, కోత పెడుతున్నాడు, అచ్చరాల కోత పెడుతున్నాడు, అదే కరెక్టే. మళ్ళీ నెక్స్ట్ 2024లో ఎలక్షన్స్ వస్తున్నాయి, జగన్, పవన్ కళ్యాణ్, చంద్రబాబు ముగ్గురు పోటీ చేస్తున్నారు. మన రాష్ట్రం మళ్ళీ అభివృద్ధి చెందాలంటే ఎవరు వస్తే బాగుంటుంది? అభివృద్ధి అంటే ఇప్పుడు చంద్రబాబే రావాలని చాలా మంది కోరుకుంటున్నారు, ఇంకా చెప్పలే టైం పెట్టందో. చంద్రబాబు మీద ఎక్కువ ముగ్గుతున్నారు ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో.